కాంగ్రెస్ పార్టీ చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది। మా 10 సంవత్సరాల గత పరిపాలన మీద 2014 నుంచి 2024 జనవరి 1 కి ఈ 10 సంవత్సరాల మీ పరిపాలన మీద మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం। బిల్లారంగా మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉంటే తారీఖు చెప్పండి, అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తాం। తెలంగాణ ప్రజల సాక్షిగా మీడియా మిత్రుల ముందు మీరేం చేసిరో మేమేం చేసిరో చర్చకు పాల్పడదాం। ఎవరు ప్రజల పక్షాన ఉన్నారో, ఎవరు తెలంగాణ రాష్ట్రంలో దోపిడీకి పాల్పడ్డారో ప్రజల ముందు మెడదాం। అందుకే ప్రజలందరూ సంబరాలు చేసుకోండి। ఈ విజయదశమి రాబోయే క్రిస్మస్ పండుగ మన జీవితాలలో వెలుగులు నింపబోతుంది। సోనియమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలో రాబోతుంది। అభయస్థం ద్వారా మేము ఇచ్చిన 6 గ్యారెంటీల మీద తెలంగాణ రాష్ట్ర ఎన్నికల పర్యటనలో ప్రజలకు ఒక భరోసా విశ్వాసాన్ని కల్పించడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు। బస్సు యాత్రలలో వాళ్ళ పాత్ర ఉంటుంది। వాళ్ళ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మాట ఇచ్చి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిలబెట్టుకున్న నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు। ఆ నాయకురాలే మళ్ళీ విజయభేరి రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 గ్యారెంటీలను ప్రకటించిండ్రు। ఆ 6 గ్యారెంటీలను కూడా ఎన్ని అవంతరాలు వచ్చినా అమలు చేసి తీర్తం డిసెంబర్ 9 2023 నాడు ఈ 6 గ్యారెంటీల మీద కాంగ్రెస్ పార్టీ తొలి సంతకం పెడుతుంది। డిసెంబర్ 9 2023 నాడు మళ్ళీ అద్భుతం జరగబోతుంది। మిరకల్ మంత్ ఏదైతే డిసెంబర్ ఉందో మళ్ళీ మిరకల్ జరగబోతుంది। యేసు ప్రభు ఆశీర్వాదంతోని విజయదశమి నుంచి మా పోరాటాన్ని మొదలుపెట్టి ఈ రాష్ట్రానికి పట్టిన చీడను పీడను వదిలించే బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తీసుకుంటాడు। తొందరలోనే ఈ ప్రజలకు మేలు జరగబోతుంది। మేము ప్రత్యక్షంగా ఇందులో భాగస్వాములం అవడం మా జన్మ ధన్యమైనట్టే। ఈ విముక్తి పోరాటంలో నిరుద్యోగ యువకులను, అమరవీరుల కుటుంబాలను, విద్యార్థులను, రైతులను, అదే విధంగా మహిళలను, మైనారిటీలను ప్రతి ఒక్కరిని కదలాల్సిందిగా ఆనాడు తెలంగాణ సాధనలో పొలిటికల్ చేసి రూపంలో ఏదైతే పోరాటం చేసినామో ఇవాళ తెలంగాణను కాపాడుకునే పోరాటంలో కూడా మీరందరు కాంగ్రెస్ పార్టీతో కలిసి రండి। తెలంగాణలో కొన్ని గుంటనక్కలు పొంచి ఉన్నాయి। ఈ ఎన్నికల్లో కర్ణాటకలో వచ్చిన ఫలితాలను చూసిన తర్వాత అప్రమత్తమై ఏ రకంగానన్న తెలంగాణలో ఓట్లు చీల్చాలని కొన్ని గుంటనక్కలు అక్కడక్కడనే తిరుగుతున్నాయి, ఎత్తులేస్తున్నారు, మాటలు మాట్లాడుతున్నారు। దీనంతా కొంతమంది పెద్ద తెలివి అనుకుంటున్నారు, సమన్వయం చేస్తారు।